చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని సైన్ఫ్లెక్స్ పరిశ్రమ ముందు స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటూ మహిళలు యువకులు ఆందోళన చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులను చెదరగొట్టారు. గత 4 రోజుల క్రితం కూడా ఈ కంపెనీ ముందు 2 యువకులు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. కానీ ఈ రోజు చర్చలకు పిలవకపోవడంతో యువకులు మహిళలు ఆందోళనకారులు మాట్లాడుతూ స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, పరిశ్రమ యాజమాన్యం స్థానికేతరులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ కనీసం కూడా పిలవటం లేదని, ఇప్పటికైనా కంపెనీ యాజమాన్యం స్పందించి స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని వారు కోరుతున్నారు. స్థానికులకు 90% ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి నేడు కనీసం కూలీ పనులు కూడా చెప్పటం లేదని, గత 4 రోజుల క్రితం కంపెనీ ముందు ఆందోళన చేపడితే గ్రామ ప్రజలతో చర్చలు జరిపి స్థానికులకు న్యాయం చేస్తామని చెప్పి నేడు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా కంపెనీ యాజమాన్యం మాట్లాడటం జరిగిందని, వెంటనే స్థానికులు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని నిరుద్యోగ యువకులకు మహిళలు డిమాండ్ చేశారు. ఆ కంపెనీలో పోతే మాకు ఏ జాబ్ లేదంటారు, ఏం లేదంటారు, మేము ఎట్లా బతకాలి? మా పిల్లలను బయటకు ముక్కేస్తున్నారు. మేము ఇంత వయసు ఉన్నాం, ఇప్పుడు 20-25 వయసు ఉన్నా, నాకు జాడు కొట్టేదానికన్నా ఇయ్యమంటే కూడా లేదమ్మా, నీ పిల్లని బయటకు మేము ఎట్లా బతకాలి? మీద చిన్న చంద్రంపేట గ్రామంలోని మలాని ఫోమ్ కంపెనీ వాళ్ళతో మాకు లోకల్ వాళ్ళకు ఉద్యోగం కావాలని చెప్పేసి ఇంతకుముందు ధర్నా చేయడం జరిగింది. చేస్తే అయితే మాకు సోమవారం రోజు రండి, కంపల్సరీ లోకల్ వాళ్ళని తీసుకుంటాము, ఇంకేదైనా అవకాశాలు ఉంటే కల్పిస్తామని చెప్పేసి మేనేజ్మెంట్ చెప్పడం జరిగింది. ఆ మేనేజ్మెంట్ మేమేమన్నా అంటే ఎకరంపేట పెద్ద మనుషులు వచ్చేసి సరే అని చెప్పేసి అంటే సర్దిమని ఇచ్చారు. సోమవారం రోజు వచ్చి సరే కాల్ చేసాం, మరి రమ్మన్నారు కదా సోమవారం రోజు అనే ఉద్దేశంతో ఈరోజు వచ్చాము ఫ్యాక్టరీకి. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, శంకరంపేట లోకల్ వాళ్ళకి అసలు డ్యూటీలు ఇవ్వము, అంటి పెడతారా అంటి పెట్టుకోండి అని చెప్పేసి ఇక పోలీసు వాళ్ళని పిలిచేసి మాకు దౌర్జన్యంగా నూకేస్తున్నారు ఇక్కడ నుండి.